రాజానగరం న్యూస్‌వర్గం కలవచర్ల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఆక్రమ గ్రావెల్ తరలింపును మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అడ్డుకున్నారు. కలవచర్ల గ్రామంలో పోలవరం సాయిల్ బ్యాంకుకు సంబంధించిన గ్రావెల్ ను లారీల్లో తరలిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ కనసనల్లో ఈ అక్రమ దందా జరుగుతుందని జక్కంపూడి రాజా ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జక్కంపూడి గణేష్ ను వెంటబెట్టుకుని అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చేంత వరకు రాజా అక్కడే ఉన్నారు. వెంటనే అక్రమ మైనింగ్ పై పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్లైన్ తో పాటు లారీలను మీడియా సమక్షంలో పోలీసులకు పట్టించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్, అడవాల చిన్నబాబు, ప్రగాడ చక్రి, దాట్ల రఘు, యార్ని ప్రసాద్, శంకర శ్రీను, కలవచర్ల గ్రామస్తులు పాల్గొన్నారు. लाइट बन जाएगी. బత్తిలో ఇంటి ముందు బత్తిలో ఇంటి ముందు కడుతున్నా పర్మనెంట్ లెటర్ మీ దగ్గర ఉందండి? మిషన్ దగ్గర సార్ పర్మనెంట్ ఇచ్చిన లెటర్ మీ దగ్గర ఉందా? మిషన్ దగ్గర మరి లారీ డ్రైవర్ కూడా ఇస్తారేమో కదండి. పర్మిషన్ లెటర్ కూడా ఎవరో అంటిస్తారేమో కదండి. మరి అద్దరికి అంటించుకుని నడుస్తారు వెళ్తారు కదా. నీరు నీరు చుట్టూ పథకమా లేకపోతే ఇంకో పథకమా అని అంటిస్తారు కదా. అవుతున్నాడు అవుతున్నాడు.
ఏదైతే కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా గొప్పగా మిన్నగా చేస్తాం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి ఈ రోజుకి ఏ ఒక్క వాగ్దానం కనీసం ఊసు కూడా వెత్తేటటువంటి పరిస్థితుల్లో ఇటు తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని మూడు పార్టీలు తాలూకా అధినాయకత్వాలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు తప్పితే బేసిక్ ఫార్ములా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దొరికిన మేరకు దోచుకోవాలి అనేటువంటి ఎజెండాతో పనిచేస్తారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ స్థానిక శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం బాగోగుల గురించి కానీ ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని ఏ ఒక్కటి కూడా కనీసం అంటే అంగుళం కూడా ముందుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ సీతానారం రోడ్డు తాలూకా వర్క్ పూర్తిగా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఎన్డీబీ వర్కులు పూర్తిగా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ కాంట్రాక్టర్లను పిలిచి వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ కాంట్రాక్టర్లను బెదిరించి నాకు 10% కమిషన్ ఇస్తావా 20% కమిషన్ ఇస్తావా అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ పనులు ముందుకు వెళ్ళకుండా ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరో పక్కన 215 కోట్ల రూపాయలతో ఓ మంచినీటి ప్రాజెక్టుని తీసుకొచ్చాం దాన్ని కూడా పూర్తిగా పడుకోబెట్టినటువంటి పరిస్థితి అలాగే రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చాం దాన్ని పూర్తిగా కనీసం ఎక్కడ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు దాదాపుగా 100 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఇవాళ కలవచర్ల గ్రామంలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజానగరం మండలంలో ఈ కలవచర్ల గ్రామంలో మనం చూస్తే 100 ఎకరాల్లో ఎంతో గొప్ప ఆలోచనతో వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే ఇక్కడ శాంక్షన్ చేయించాం దానికి అవసరమైనటువంటి మౌలిక వస్తువుల్ని కల్పించడం కోసం కూడా మరొక 22 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది టెండర్లు పిలిచారు అప్పుడున్నటువంటి పారిశ్రామిక శాఖ మార్చలేనటువంటి గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ని కూడా లేచేయడం జరిగింది ఈవేళకి కనీసం 30 మట్టేసినటువంటి పరిస్థితి కానీ దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కానీ లేదు కానీ ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు అనేటువంటిది విచ్చలవిడిగా తాండవం వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్కన కాటవరంలో ఏదైతే వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడం కోసం నిలవ పెట్టినటువంటి ఇసుకని వేల టన్నుల్ని రాత్రికి రాత్రే లేపేసినటువంటి పరిస్థితి ఓ పక్కన కనిపిస్తోంది ఓ పక్కన విఆర్ఓలు లేక ఎంఆర్ఓల దగ్గర నుంచి ఎండీఓల దగ్గర నుంచి ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారినైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర కూడా 100,000 రూపాయలు లంచాలు తీసుకుంటే తప్ప ఏ ఒక్కరికి కూడా ఇక్కడ పోస్టింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అటువంటిది అవి వాటితో విడిచిపెట్టకుండా ఇవాళ నియోజకవర్గంలో అనేక చోట్ల చెరువుల్లో కావచ్చు లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కొండలు కావచ్చు మట్టి వెచ్చలవిడిగా తవ్వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇవాళ ఏదైతే పోలవరం స్పాయిల్ బ్యాంక్ సంబంధించి ఈ కలవచర్ల గ్రామంలో ఉన్నదో ఇవాళ వందల లారీలు పెట్టి రాత్రికి రాత్రే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా గడిచినటువంటి 2 నెలలుగా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఇవాళ రెడ్ హ్యాండెడ్గా మీ జర్నలిస్టుల సాక్షిగా మీడియా సాక్షిగా ఇవాళ రెడ్ హ్యాండెడ్గా ఏదైతే వెహికల్స్ కానీ అది 200 మిషన్ కావచ్చు లేకపోతే లారీలు కావచ్చు మీ సమక్షంలోనే ఇవాళ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందో మీరే కళ్ళెదురుగా చూస్తూ ఉన్నారు ఏ స్థాయిలో ఇవాళ దోపిడీ అనేటువంటిది జరుగుతూ ఉంది అనేటువంటిది ఎక్కడా కూడా ఏ రకంగానూ ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు ఎట్లా దోచుకోవాలి ఏ రకంగా మన సంపాదన పెంచుకోవాలనేటువంటి దాని మీద మాత్రమే మొత్తం పరిపాలన అంతా కూడా నడుస్తూ ఉంది దయచేసి ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే మైనింగ్ శాఖ అధికారులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు
అందరూ ఇమిడియట్గా దీని మీద స్పందించి వీటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా రోడ్డెక్కి దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం మాత్రం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇక్కడ రద్దీకి లారీలు వందల వందల లారీలు తిరుగుతూ ప్రజలు యొక్క రవాణాకు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దయచేసి ఇమీడియట్గా వీటిని ఆపి ఇప్పటిదాకా ఏదైతే పోలవరం స్పాయిల్ బ్యాంకులో లక్షల టన్నుల్ని ఈ రెండు నెలల్లో ఎత్తేసారో వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది ప్రాజెక్టు. సో డెఫినెట్గా దీని మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అలాగే పోలవరం అథారిటీకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి శాఖలకు కూడా వీటి మీద ఇమీడియట్గా కంప్లైంట్స్ కూడా రైజ్ చేస్తాం. వీటి మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది కనుక ఆపి దీని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే కనుక డెఫినెట్గా దీని మీద సీరియస్గా ఫైట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.